राजीव विद्या मिशन 2010 సంవత్సరంలో ముగిసిపోవాలి కానీ విద్యా హక్కు చట్టం అమలు బాధ్యతను కేంద్రం రాజీవ్ విద్యా మిషన్ కే కట్టబెట్టడంతో మరో 2 ఏళ్లు ఈ కార్యక్రమాన్ని కొనసాగించారు ఆ తర్వాత పొడిగించే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే 2015 వరకు విద్యా హక్కు చట్ట పర్యవేక్షణ బాధ్యతను రాజీవ్ విద్యా మిషన్ చూడాల్సిందే राजीव विद्या मिशन को 2010-11 आर्थिक संवत्सरानिकी 1100 कोट्लु केटायिंचारु ताजागा विद्या हक्कु चट्टं अमलुकु संबंधिंचि मरो 660 कोट्लु केंद्रं नुंचि पोंदालनि प्रतिपादनलु रूपोंदिंचिंदि राष्ट्रं विद्यार्थुलकु उचितंगा यूनिफाम इव्वडंतो पाटु विद्यार्थुलकु तगिन निष्पत्तिलो उपाध्यायुलनु नियमिंचडं लेदा सर्दुबाटु चेयडं बडुल्लो मौलिक वसतुल कल्पन तदितर कार्यक्रमालु चूसुकोवाल्सि उंटुंदि सर्वशिक्ष अभियान पथकंलो भागंगा राजीव विद्या मिशन द्वारा 720,000 मंदी विद्यार्थुल कोसं अदनपु तरगति गदुल निर्माणानिकी निधुलु ई एडादि आरंभंलो मंजूरयायि ई निधुलतो राष्ट्रंलोनि 22 जिल्लाल्लो सुमारु 18,000 तरगति गदुलु ई एडादि नवंबर लोगाने निर्मिंचाली कानी अला जरगलेदु अन्नि जिल्लालकु अंदिन निधुलु 50% प्रस्तुतं कोत्तगा 18,000 तरगति गदुल निर्माणानिकि गानु 4,000 గదులు నిర్మాణ పనులే ప్రారంభమయ్యాయి అందులో 1500 తరగతి గదులు ఉనాది దశకు చేరుకున్నాయి ఒక్కో తరగతి గదికి మైదాన ప్రాంతంలో 5,30,000 ఇస్తుండగా ఏజెన్సీ ప్రాంతాల్లో 5.5 లక్షలు కేటాయిస్తున్నారు అయితే గిరిజన ప్రాంతాల్లో పనులు నత్తనడకన సాగుతుండడంతో ఈ పనులను రాజ్య విద్యా మిషన్ నుంచి తప్పించి ఐటిడిఎల్ లోని గిరిజన సంక్షేమ ఇంజనీరింగ్ విభాగానికి అప్పగించారు పరిస్థితి చూస్తే రాజీవ్ విద్యా మిషన్ లక్ష్యాల్లో పావు వంతైన నెరవేరినట్లు అనిపించదు కనిపించదు పథకం అమలు తీరుపై ఈటీవీ కొన్ని జిల్లాల్లో క్షేత్రస్థాయి పరిశీలన చేయగా డొల్లతనం పట్టబయలైంది